Hi everybody, welcome to day 3. Learning English is a joyful moment. Actually, Telugu anedi mana matrubhasha, mana talli. But manu konni konni saarlu English vaadtam to get connected with the people. So ee English anedi manalo anta antarbhagam ayipoyindi. Enduvallante prapanchalo ee vere bhashala vaallu ee iddaru maatladukunna vaallu tappanisariga ఒకే ఒక లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వ తప్పదు, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందువల్లే కదా అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. ఇంగ్లీష్ ఈజ్ అ స్టైలిష్ లాంగ్వేజ్ ఆల్సో. కొద్దిగా స్టైలిష్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వాడతారు, ఎస్పెషలీ ప్రజెంట్ యూత్. క్రేజీ ఆఫ్ ఇంగ్లీష్. బట్ ఇంగ్లీష్లో మాట్లాడాలనేది ఒక డ్రీమ్ అందరికీ. టోటల్ ఇంగ్లీష్లో స్పీడ్గా వితౌట్ సర్చింగ్ ఫర్ వర్డ్స్ స్పాంటేనియస్గా మాట్లాడాలనేది ఒక డ్రీమ్. మరి ఆ డ్రీమ్ నిజం చేసుకోవాలంటే చాలా ఈజీ. చెప్పాలంటే నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బెడ్రూమ్లో నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ టంగ్ క్లీన్ చేసుకొని చక్కగా సోప్తో చక్కగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిచెన్కి వెళ్ళి నేను నా బ్రేక్ఫాస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ప్లేట్ మళ్ళీ ఇక్కడ సింక్లో పడేసి మళ్ళీ బెడ్రూమ్కి వచ్చి నా గ్రీన్ రూమ్కి వచ్చి ఆ గ్రీన్ రూమ్లో నా బుక్స్ మొత్తం హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నా పెన్, నా పెన్సిల్, నా ఎరేజర్ అండ్ షార్ప్నర్, నా బుక్స్ అన్నీ నా బ్యాగ్లో సర్దుకొని నేను మళ్ళీ నా టై, నా షర్ట్, నా ప్యాంట్, నా బ్యాలెట్, నా బూట్స్, నా షూస్, ఎవ్రీథింగ్ అన్నీ సర్దుకొని నా సాక్స్ కూడా వేసుకొని ఫేస్కి పౌడర్ రాసుకొని చక్కగా ట్రిమ్ చేసుకొని నేను రోడ్కి వచ్చి రోడ్ మీదకి వచ్చి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళాను. ఓ మై గాడ్, మాట్లాడింది తెలుగే బట్ 90%, మోర్ దాన్ 90% ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశాను. సో అనుకోకుండా యాక్చువల్గా ఏంటంటే తెలుగు స్పీకర్స్ అండ్ ఇంగ్లీష్ స్పీకర్స్కి డిఫరెన్స్ చిన్నదే. ఆ సెంటెన్స్ని ఆ ఇంగ్లీష్ వర్డ్స్తో కంప్లీట్గా అంటే ఒక సెంటెన్స్ని పూర్తిగా ఇంగ్లీష్ వర్డ్స్తో నింపేస్తే టోటల్ 100% ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మాట్లాడగలిగితే చాలు, అదే ఇంగ్లీష్ స్పీకింగ్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అంతకంటే ఏం కాదు. సో ఆ కొద్ది కొద్దిగా నేను లేచాను లేకపోతే వెళ్ళాను ఇలాంటి మాటలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే క్లోజ్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంప్లీట్ అవుతుంది, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, చాలా ఈజీ. సో ఇది ఫాలో అవుదాం మనం. లాస్ట్ వీక్ నేను ఇచ్చిన టాస్క్ పాలిండ్రోమ్, దీనికి వెంటనే రెస్పాండ్ అయ్యారు రాజమండ్రి దగ్గరలో సీతారామపురం నుండి సిద్ధిల హేమలత గారు. వీరు చెప్పారు, హేమలత గారు, ఎస్, వాజ్ ఇట్ అ ర్యాట్ ఐ సా? నైస్, వెరీ నైస్ ఎగ్జాంపుల్. నెవర్ ఆడ్ ఆర్ ఈవెన్, ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ హేమలత గారు, మీరు ఫేస్బుక్లో మీరు నాకు ఆన్సర్ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ నుండి ఆర్ రవికుమార్ వాట్సాప్లో ఈయన ఆన్సర్ ఇచ్చారు, మ్యామ్, ఎస్, యాక్చువల్గా మేడంకి షార్ట్ మ్యామ్, యాక్చువల్లీ డి సైలెంట్ ప్రజెంట్ యూసేజ్ అయితే డి సైలెంట్ మ్యామ్ ఆర్ మ్యామ్. అలాగే ఇంకా నూన్, ఎన్ఓఓఎన్, నూన్, ఇది కూడా ఒక ప్యాలిండ్రోమ్. అలాగే రెఫర్, యాక్చువల్ రెఫర్ అంటాం మనం, దాన్ని రెఫర్ అనాలి. అలాగే రెఫరెన్స్ అని కూడా అనాలి. అలాగే లెవెల్ అంటాం మనం, దట్ ఇస్ లెవెల్. సో ఎల్ఈవిఈఎల్, లెవెల్, ఇది కూడా చాలా బాగుంది. అలాగే రాడార్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్ రవికుమార్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ మీ. అండ్ నౌ టుడేస్ టార్గెట్ ఈస్ అనాగ్రామ్. అనాగ్రామ్ అంటే మేకింగ్ న్యూ వర్డ్స్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ విత్ ఇన్ ద వర్డ్. ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా మీకు అర్థం అవ్వాలంటే క్యాట్, క్యాట్లో సిఏటి ఉంది, షఫుల్ చేద్దాం. యాక్ట్, ఏసిటి, బాగుంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, బిలో, బిఈఎల్ఓడబ్ల్యూ, బిలో, జస్ట్ షఫుల్ చేద్దాం దాని లెటర్స్, ఒక న్యూ వర్డ్ వస్తుంది, క్లిక్ అయింది కదా. ఎల్బో, ఈఎల్బిఓడబ్ల్యూ, ఎల్బో, నైస్. మీ టాస్క్ ఇప్పుడు ఏంటంటే అంటే నేను ఇచ్చిన వర్డ్ని షఫుల్ చేసి మీరు ఇంకొక ఎనాగ్రామ్ తయారు చేయాలి. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ నైట్, ఎన్ఐజిహెచ్టి, నైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఈటిఈఓఆర్, మీటియోర్. అలాగే ఒక మల్టిపుల్ వర్డ్ కూడా ఇస్తాను, ద క్లాస్ రూమ్, మల్టిపుల్ వర్డ్ అంటే ఫ్రేజ్ అంటాం మనం. సో క్లాస్ రూమ్, దీనిలో లెటర్స్ షఫుల్ చేసి మీరు ఒక న్యూ ఫ్రేజ్ని మీరు తయారు చేయాలి. అలాగే ఇంకొకటి, ఎస్, డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్, దీని లెటర్స్ షఫుల్ చేసి న్యూ సీక్వెన్స్ తయారు చేయాలి. సో దిస్ ఈస్ టుడేస్ టాస్క్.